ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఒక చిన్న పల్లెటూరు తర్వాత కొన్ని గ్రామాలు విలీనం అవడం ఇండియన్ రైల్వేస్ తర్వాత ఎయిర్పోర్టు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ అనేటువంటి కంపెనీలు ఇవన్నీ రావటం గత చరిత్ర రాబోయే రోజుల్లో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలాగే మన విశాఖ నుంచి భోగాపురం వరకు ఎయిట్ లైన్స్ రహదారి ఒక తొమ్మిది బీచెస్ డెవలప్ చేయడం వీటితో పాటు ఈ మాస్టర్ ప్లాన్ లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్కూల్స్ కానీ ఎక్కడ పెట్టాలి ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి ఇలా ఎనిమిది జోన్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఎనిమిది జోన్లు కూడా వీటిని ఎలా అభివృద్ధి చేయాలి ఎగ్జిస్టింగ్ జోన్స్ మరి రాబోయే అభివృద్ధి చెందిన నగరానికి కూడా మన ప్రణాళికలు ఏంటి అని తయారు చేయడం ఉంటే రెండోది ఇక్కడ సమావేశాల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా అభిప్రాయపడింది ఏకాభిప్రాయంగా దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ఇన్స్టిట్యూషన్ కింద ఉంచాలి ఒక ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ కింద దానికి ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి ఈ దీంట్లో సిస్టమ్ లో కూడా రెవెన్యూ సిస్టమ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ ని మనం కట్ చేయటం మరి ఎక్కడా కూడా రెవెన్యూ పరంగా లీకేజీలు లేకుండా చేసి ఆదాయ వనరులు పెంచుకుంటాం అలా విశాఖ నగరంలో పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి సిఎస్ఆర్ కింద కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఆర్ నుంచి మరి ఈ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు భాగస్వామ్యం చేసి దీన్ని మరి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన ఆలోచన అనుగుణంగానే మరి వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో అధికారులు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఈ రెవెన్యూ కలెక్షన్ విషయం కావచ్చు ఈ కాంపౌండ్ వాల్స్ కట్టే విషయం కావచ్చు తర్వాత చాలా మంది షాపులు వేసుకుని అద్దులు పదేళ్ల నుంచి కూడా పెంచలేదని అలాగే ఈ ఫార్స్ కూడా ఏ రకంగా అనాదరణ జరుగుతున్నాయి ఏ రకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఇవన్నీ కూడా ఎలాగా మన రాబోయే రోజుల్లో పెద్దలు చెప్తారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఆక్రమణలు గురైన తర్వాత మనం వాటిని ఆక్రమణలు తొలగించేయటం కంటే కూడా ఆక్రమణలు జరిగిపోయేది జరిగిపోయింది రాబోయే రోజుల్లో ఆక్రమణలు గురి కాకుండా మనం కాపాడాలి ఇప్పటి నుంచైనా గతంలో తప్పు చేస్తారు కంటే మళ్ళీ మనదే తప్పులు చేయకుండా ఆక్రమణలు గురి కాకుండా మనం కాపాడితే ఆక్రమణలు గురి కాకుండా మనం కాపాడితే ఈ రాబోయే తరాలకి ఒక మంచి నగరాన్ని మనం అందించగలుగుతాం ఎందుకనంటే ఓ పక్కన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా అభివృద్ది పరంగా చూసినా పారిశ్రామిక పరంగా చూసినా టూరిజం పరంగా చూసినా అన్ని రకాల కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ కాబట్టి మరి అధికారులు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు చాలా డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మంచి అవగాహనతో ఒక చాలా మాకు అందరికీ సంతృప్తిపరమైనటువంటి వాళ్ళ సమాధానాలు అధికారులు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషం కలిగించింది తప్పనిసరిగా ఈ రోజున ఏవైతే మనం అనుకున్నామో ఈ ప్లాన్స్ అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని చేయమని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయసాయి గారు కూడా చెప్పారు ఆ మిగిలిన విషయాలు డీటెయిల్గా కొన్ని ఆక్రమణల గురించి విజయసాయి గారు తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మన వరల్డ్ బ్యాంక్లో కానీ మన జీవన చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు సెలవిస్తారు కాబట్టి అందరం కూడా కలిసి దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి రెండు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక సమావేశం దృష్టికి వచ్చింది ఏంటంటే ఎన్నాళ్ళంటే కౌన్సిల్ లేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిల్ కూడా వచ్చింది కాబట్టి అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా భాగస్వాములు చేసుకుని ఈ సిటీని ఈ విశాఖ మనది మనందరిది కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని కూడా మరి సమావేశం అభిప్రాయపడింది మళ్ళీ ఒక నెల రోజుల్లో ఇలాంటి వన్స్ అనే మంత్ కానీ ఇలా టూ మంత్స్ కంపల్సరీ ఈ సమావేశం ఏర్పాటు చేసి అంటే ఇక్కడ మేమేమో కౌన్సిల్ చేసే పనులను చేయము ఈ సమావేశం ఓన్లీ పాలసీ డెసిషన్స్ తీసుకుని కౌన్సిల్ ఎలా వర్క్ చేయాలి అధికారులు ఎలా వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అంతేగాని కౌన్సిల్ ఓవర్ రూల్ చేయడమో లేదా కౌన్సిల్ చేసే పనులు మేము చేయము కాబట్టి దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఇక్కడ జిల్లా స్థాయిలో ఏం చేయగలం ఇక్కడ చేయలేని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి లేదా సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులు అమరావతి దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా చేయాలని పెద్దలు విజయసాయి రెడ్డి గారు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఆలోచన జరిగింది ఈ సమావేశం చాలా అర్థవంతమైనటువంటి సమావేశం చాలా ఉపయోగకరమైన సమావేశం దీన్ని మరి ఆర్గనైజ్ చేసేందుకు
విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా జిల్లా తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ